కార్మిక సవరణ బిల్లులో కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణల వలన కార్మికులకు ఉన్న హక్కులు కోల్పోతారని సిఎఫ్టియుఐ జాతీయ అధ్యక్షుడు ఎన్ కనకారావు అన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు సెషన్లో కార్మిక సవరణ బిల్లు పాస్ అయినందున దేశంలో అసంఘటిత కార్మికులకు కలిగి ఉన్న న్యాయపరమైన హక్కులు భద్రతతో కూడిన అంశాలు కోల్పోయారన్నారు. అందువలన జాతీయ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల హక్కులను కాపాడాలని, నిబంధనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సూచించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, రమణ, బాల, భాను పాల్గొన్నారు. ఈరోజు కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా ఒక జాతీయ కార్మిక సంస్థ అండి. ఇది 26 రాష్ట్రాల్లో 22 లక్షల మెంబర్స్ తోటి 16 సెక్టర్లో పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది. ఈరోజు ఎందుకు మేము ముందుకు వచ్చామంటే భారతదేశంలో 150 సంవత్సరాలు పోరాట కార్మికుల ద్వారా పోరాటం చేసి సుమారు 44 చట్టాలని కార్మిక చట్టాలని జాతీయ చట్టాలను తీసుకురావడం జరిగింది. బ్రిటిషర్స్ ఉన్నప్పుడే 1923 వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట యాక్ట్ ఏంటంటే మినిమం వేజెస్ యాక్ట్, ఇవన్నీ కూడా తర్వాత అనేక చట్టాలు 41 చట్టాలు రావడం, మొత్తం 44 చట్టాలు భారతదేశంలో ఉన్న ఈ 50 కోట్ల కార్మికులకు అందరికీ ప్రొటెక్టివ్గా ఉండేది. అదేవిధంగా మేనేజ్మెంట్ ప్రభుత్వానికి కానీ అదే ఎంప్లాయర్స్ కూడా ఎంతో కన్వీనియంట్గా ఉండేది. ఇలాంటి చట్టాలని 2015 నుండి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అది క్రమేపేణా దాన్ని ఈ 44 చట్టాలని 4 క్లస్టర్స్గా పెట్టి అదేంటంటే ఫుడ్ అండ్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, అలాగే సోషల్ సెక్యూరిటీ అన్న 4 భాగాలకు విభజించి కార్మికుల తాలూకా వెల్ఫేర్ అంతా కుంటుపడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే అదంతా కూడా ఏకపక్షం, గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోకుండా కార్మికులకి తీవ్రమైన నష్టం కలిగించి ఒక్క ఎంప్లాయర్స్కే బడాగా ఎంప్లాయర్కి బాగా బెనిఫిట్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. స్టేట్ గవర్నమెంట్స్ కూడా పాత్ర లేదు. ఎందుకంటే మన అన్ని స్టేట్ గవర్నమెంట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ అపోజ్ చేసింది. ఇదేంటంటే మాకు కన్సల్ట్ చేయకుండా మీరు ఎలా చేసేస్తున్నారంటే ఏం వినకుండా ఇంతకుముందు చట్టంలోని కార్మిక చట్టంలో చిన్న మార్పు జరిగినా కూడా వాళ్ళు ట్రేడ్ యూనియన్స్ అందరిని కలవడం, అదే స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కన్సర్న్ సోషల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత వాళ్ళ తాలూకా అభిప్రాయం తీసుకొని పరిగణనలోకి తీసుకొని వాళ్ళు మార్పులు చేసేవారు. అదేమి కాకుండా గత 5 సంవత్సరాలు బట్టి మేము ఎంతో పోరాటం చేస్తున్నాం. ఈ చట్టాలలో మీరు ఎన్ని లొసుకులు ఉన్నాయి, ఈ ప్రపోజల్స్ అని ఎవరిని పెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఏ ట్రేడ్ యూనియన్స్ కూడా, ఏ సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా వెళ్లకుండా వాళ్ళు ఇష్టపరంగా మొత్తం ఈ 44 చట్టాలను డైల్యూట్ చేసి కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఒక ఎంప్లాయర్ బడా ఎంప్లాయర్స్కి అందరూ కూడా ఎంతో బెనిఫిట్ వచ్చేటట్టు మార్పులు చేసి మొన్న 22వ తారీఖున ఈ కార్మిక చట్టాలని ఈ కోడ్స్ అన్ని కూడా పార్లమెంట్ అప్రూవ్ అయ్యాయి. కాబట్టి దానికి నిరసనగా ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్ మేము ఎందుకు చేస్తున్నామంటే ఈ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అన్నది ఒక గ్రూప్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్స్ అండి. ఎందుకంటే అందులో ఐఎండిఎస్ ఉంది, హెచ్ఎంఎస్ ఉంది, సిఎఫ్టీఓ ఉంది, అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా ఈ డొమెస్టిక్ వర్కర్స్ లీడ్ చేస్తున్న మా సంస్థ. ఎందుకంటే వెరిఫైడ్ మెంబర్షిప్ 150,000 మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్న సంస్థ. ఇలాంటి సంస్థలన్నీ కలిపి ఈ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అని ఒక సంస్థ ఏర్పడి దీని తర్వాత 2018 ఆగస్ట్ 2వ తారీఖున కూడా 25,000 మంది తోటి జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా కూడా చేశాం. ఎందుకంటే ఈ చట్టంలో వీళ్ళకి ఏమాత్రం కూడా ప్రొవిజన్ లేకుండా చేశాం. మేము ఐఎల్ఓ కన్వెన్షన్ 189లో భారతదేశం కూడా ఓటు వేసింది త్వరగా కార్మికులుగా గుర్తిస్తామని చెప్పి వచ్చిన తర్వాత 2011 నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తున్నాం. దాని ద్వారా వచ్చే సమగ్ర చట్టాన్ని తయారు చేయాలి డొమెస్టిక్ వర్కర్స్.